ఒకప్పుడు నాగ్ వరస సినిమాలు చేస్తూ యమా బిజీగా ఉండేవాడు కానీ ఇప్పుడు వేగం తగ్గించాడు ఏడాది రెండేళ్లకు ఒక సినిమాను రిలీజ్ చేస్తున్నాడు గత కొన్నాళ్ళుగా వరస ఫ్లాప్లతో సతమతమవుతున్న ఈ సీనియర్ హీరో తన అప్కమింగ్ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో ఉన్నాడు ఈ క్రమంలోనే ఓ మలయాళం సినిమా రీమేక్ లో నటించబోతున్నాడని తెలుస్తోంది గతంలో జెట్ స్పీడ్లో దూసుకుపోయే నాగ్ ఇప్పుడు చాలా డల్ అయ్యాడు దానికి తోడు ఈ మధ్యకాలంలో నాగ్ చేసిన సినిమాలన్నీ వరుసగా పెవిలియన్ బాట పడుతున్నాయి సోకడే చిన్ననాయన తర్వాత ఇప్పటివరకు నాగార్జున సాలిడ్ హిట్ కొట్టలేకపోయాడు మధ్యలో ఊపిరి బంగారాజు పరవాలేదనిపించినా అందులో వేరే హీరోలు కూడా ఉండటంతో హిట్ క్రెడిట్ నాగ్ ఒక్కడికే ఇవ్వలేదు ఆడియన్స్ గత మూడేళ్లుగా నాగార్జున నటించిన సినిమాలన్నీ ఎపిక్ డిజాస్టర్లే దీంతో ఇప్పుడు ఆచితూచి అడుగులు వేస్తున్నాడు ఎంత లేట్ అయినా సరే మంచి కంబ్యాక్ ఇవ్వాలని కసితో ఉన్న నాగ్ తన 99వ సినిమాకు రెడీ అవుతున్నాడు రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడతో నాగ్ 99వ సినిమా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయిన పోరింజు మరియు జోస్ ఆధారంగా రూపొందనుందని తెలుస్తోంది తెలుగు నేటివిటీకి తగ్గట్లు ప్రసన్న కుమార్ మార్పులు చేర్పులు చేశారట దీనికోసమే నాగార్జున ప్రత్యేకంగా గట్టం కూడా పెంచాడట ఇక వచ్చే ఏడాది సంక్రాంతిని డెడ్ లైన్ గా పెట్టుకుని సినిమాను మొదట ప్లాన్ చేశారు మేకర్స్ అయితే నాగ్ మాత్రం అన్ని కుదిరాకే సినిమాను సెట్స్ మీదకు తీసుకువెళ్లే ప్లాన్ లో ఉన్నాడట లేట్ అయినా పర్వాలేదు కానీ సాలిడ్ అవుట్పుట్ తో రావాలనే ప్లాన్ లో ఉన్నాడు